మూడు వేల పదహారు రూపాయలు ఇస్తాను చెప్పిండు, ఇవ్వడికి ఇవ్వకుండా వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టిండు, దాన్ని ఇప్పించగలవా మీరు? రైతాంగానికి లక్ష రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేసి తీర్తా అని చెప్పి మూడున్నర సంవత్సరాలు గడిచిపోయింది. ఇవాటి కూడా లక్ష రూపాయల రుణమాఫీ ఇవ్వకపోగా ఇవాళ రైతాంగానికి ఆ బ్యాంకులలో రుణాలు ఇవ్వట్లేదు. వాళ్ళ కొడుకులు అమెరికాకు పోదామన్నా, వాళ్ళ కొడుకులు లండన్ కు పోదామన్నా, వాళ్లకు బ్యాంక్ గ్యారంటీ కావాలన్నా కూడా ఇవాళ వాళ్ళకు రుణాలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ వాళ్ళ బతుకులున్నాయి. చివరికి వాళ్ళ అమ్మకు నాన్నకు పెన్షన్ వస్తే ఆ పెన్షన్ డబ్బులు కూడా బ్యాంకులను పట్టుకొని, వాళ్ళు వడ్లమ్ముకుంటే వచ్చే డబ్బులు కూడా బ్యాంకులను పట్టుకొని, వాళ్ళ పర్సనల్ అకౌంట్లలో ఉండండి సేవింగ్ అకౌంట్లో ఉండే డబ్బులు కూడా పట్టుకొని ఇవాళ జమ చేసుకుంటున్న పద్ధతుల్లో ఇవాళ మళ్ళీ బ్యాంకులలో రైతానికి రుణాలు దొరకకపోతే మూడు రూపాయల వడ్డీకి రెండు రూపాయల వడ్డీకి మళ్ళీ ప్రైవేట్ సౌకర్యాల దగ్గర రుణాలు తీసుకొచ్చి అప్పుల పాలవుతున్న రైతాంగం యొక్క సమస్యల పట్ల మీరు పరిష్కరించే దమ్ము మీకుందా సిపిఐ పార్టీ నాయకులారా? మీరు ఒప్పించే దమ్ము మీకుందా అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ చెప్పుకుండా పోతే చాలా ఉంటాయి. చివరికి ఉద్యోగులకి జీత పత్రాలు కూడా సక్రమంగా ఇవ్వకుండా, వాళ్ళకి వచ్చే లోన్లు కూడా సక్రమంగా ఇవ్వకుండా ఉద్యోగుల బతుకుల్లో మట్టి కొడుతున్నటువంటి నాయకుడు కూడా ఇవాళ కేసీఆర్ గారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ కేసీఆర్ తో పొత్తు పెట్టుకునే వాళ్ళు, కేసీఆర్ తో అంట కాగే వాళ్ళు ఎవరిని కూడా తెలంగాణ ప్రజలు సహించడానికి క్షమించడానికి సిద్ధంగా లేరు. ఇవాళ ముడుగోడులో ఆనాడు మా దుబ్బాకలో, మొన్న హుజురాబాద్ లో మీటర్లు మీటర్లు అని చెప్పి ఫ్లెక్సీలు కట్టినా హోర్డింగ్లు కట్టినా స్తంభాల మీద స్టిక్కర్లు వేసినప్పటికి కూడా కర్రు కాల్చి వాత పెట్టినప్పటికి కూడా పాడిందే పాడరా పాసుమల దాసరి అన్నట్టుగా గదే మల నినాదం మునుగోల్లో బీజేపీ పార్టీకి ఓటేస్తే మీటర్లు వస్తాయని చెప్తున్నావు. ఎక్కడ కూడా భారత ప్రభుత్వం ఇంతవరకు ఏ రాష్ట్రానికి కూడా మీటర్లు పెట్టమనేటువంటి జీవోలు కానీ చట్టాలు కానీ లేవు. కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిస్పృహకు లోనై నిరాశకు లోనై తెలంగాణ సమాజంలో తన మాట చెల్లుబాటు కావట్లేనటువంటి భయంతో ఇవాళ ఇక్కడ మీటర్లు పెడతాని చెప్పేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇది తప్పు అని హుజురాబాద్ లో నిరూపితమైంది, ఇది తప్పు అని చెప్పి ఇలా మునుగోడులో కూడా నిరూపితమయ్యే ఆస్కారం ఉంది. నేను ఒకటే చివరికి ఒక మాట చెప్పదలుచుకున్నా, నల్లగొండ జిల్లా చైతన్యానికి మారు పేరు. నల్లగొండ జిల్లా అన్యాయానికి అక్రమానికి దుర్మార్గానికి బరిగీసి కొట్టాడే జిల్లా. ఇలా మొత్తం తెలంగాణలోనే ఆత్మగౌరవ బావుట ఎగిరేసిన జిల్లా నా నల్లగొండ జిల్లా. త్యాగాలు నిలయమైన జిల్లా నా నల్లగొండ జిల్లా. ఆ నల్లగొండ జిల్లాలో డబ్బులకు స్థానం లేదని, మద్యానికి స్థానం లేదని, ప్రలోభాలకు స్థానం లేదని తెలంగాణ ప్రజానీకం ఎదురు చూస్తున్న ఆత్మగౌరవ బావుట ఎగిరే తీర్థమని చెప్పి మునుగోడు ప్రజానీకమంతా కూడా ప్రతిన పూలాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది కులాల పరంగా జరిగే ఎన్నిక కాదు, మతాల పరంగా జరిగే ఎన్నికలు కాదు, పార్టీల కంటే కూడా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి కేసీఆర్ హంకారానికి మధ్య జరిగే ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో తప్పకుండా ఇవాళ కేసీఆర్ దుర్మార్గాలను అన్యాయాన్ని ఎదిరించగలిగేటువంటి సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. ఇక్కడ దాని ప్రతినిధి రాజగోపాల్రెడ్డి గారు కాబట్టి రాజగోపాల్రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి కేసీఆర్ హంకారం మీద దెబ్బ కొట్టాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటూ మాలాంటి వాళ్ళని కూడా తప్పకుండా రెండు నెలలో మూడు నెలల్లో ఎన్నికల టైం ఉంటే అందరికందరం ఇక్కడనే అడ్డ పెడతాం. హుజురాబాద్ లో దుబ్బాకులు ఎట్లా గెలిపించుకున్నామో ఇక్కడ కూడా అట్లనే గెలిపించుకోవడం అని మనవి చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.